சினிமா ஃபேன்ஸ் டுடே ரிவ்யூ ஃபார் சாய் சிங்கா ராய் நானி சாய் பல்லவி கீர்த்தி செட்டி மரோனா செபாஸ్టి வில் மொத்தம் ஆக்சிசி ஹீரோ சினிமா தியேட்டர் ரிலீஸ் అయిన ఈ మూవీ ఒక మంచి ఫీరిట్స్ ఫిల్మ్ చెప్పాలి 1936 లో జరిగిన ఒక స్టోరీ ఇది సాయ్ సింగా రాయ్ అనే ఒక క్యారెక్టర్ స్టోరీ కాదు సాయ్ పల్లవి స్టోరీని చెప్పాలి నిజంగా సాయ్ పల్లవి కోసమే ఈ సెకండ్ హాఫ్ మొత్తం మూవ్ అవుతుంది ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమాలో ఒక లవ్ ట్రాక్ తర్వాత రొమాంటిక్ ని తీసుకొని వెళ్లి సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్ గా ఇచ్చేదానికి ఎంతో ట్రై చేశారు కానీ కామెడీ ఎక్కడ వర్కౌట్ కావలేదు ఒక లెవెల్ కి ఫస్ట్ హాఫ్ ఎలా అయినా మనం గడిపేసి సెకండ్ హాఫ్ వరకు వెళ్ళిపోయారు అంటే సెకండ్ హాఫ్ సినిమా ఫస్ట్ లెవెలే ఉంది నిజంగా చెప్పాలంటే సెకండ్ హాఫ్ సినిమా అంత ఒక నీట్ అయిన ఒక పర్ఫార్మెన్స్ తో ఈ సినిమా సెకండ్ హాఫ్ ఉంది సెకండ్ హాఫ్ లో ఉన్న విషయం మొత్తం సినిమాగా ఉంటే ఈ సినిమా వేరే లెవెల్ ఉంటుంది చాలా రోజుల తర్వాత నానికి ఒక సినిమా థియేటర్ రిలీజ్ అవుతుంది ఫ్యాన్స్ పెద్దదిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఆ దాని దగ్గరగా ఈ సినిమా ఉందా అటని ఈ వీడియోలో మనం ప్రివ్యూగా చూస్తాం రండి కథ విషయానికి వస్తే మన వాసు ఒక మంచి ఫిల్మ్ మేకర్ ఒక షార్ట్ ఫిల్మ్ తర్వాత పెద్ద ఫిల్మ్ ని ఒక మంచి ఒక ఒక బడ్జెట్ రూపంలో చేసే టాలెంట్ ఉంటాడు దీని కోసం కొన్ని స్టోరీస్ ని వెతుకుతూ ఉంటాడు అప్పుడు ఒక స్టోరీస్ దొరుకుతుంది ఆ స్టోరీని చదివేటప్పుడే తెలుస్తుంది బెంగాల్లో ఉండే ఒక గాలి గుడిలో ఒక కొన్ని చిన్న చిన్న అమ్మాయిని దేవదాసిగా మార్చి ఆ గుడిలో ఇప్పుడు వరకు ఇలాంటి ఒక ప్రాసెస్ జరుగుతుంది ఈ ప్రాసెస్ ఎందుకు జరగాలి అమ్మాయిలకు వికృతంగా ఇలాంటి ఒక విషయం ఎందుకు జరగాలని కొద్దిగా అనలైజ్ చేస్తుంటాడు ఆ టైానికి మన హీరో వాసు మీద ఒక దాడి జరుగుతుంది ఆ దాడి వల్ల తన ముందు జన్మంలో ఎలా ఉన్నాడు అటని కొద్దిగా గుర్తు వస్తుంది దీనివల్ల బెంగాల్కి బయలుదేరుతాడు అక్కడ ఎందుకు వెళ్ళాడు సాయి సింగా రాయ్ ఎవరు అటని సెకండ్ హాఫ్లో మనకి రివీల్ చేస్తారు ఇంతవరకు నేను చెప్పిన వరకు ఫస్ట్ హాఫ్ వరకు వస్తూ ఉంటుంది మీకు సెకండ్ హాఫ్ ఏమి అంటే ఈ సాయి సింగా రాయ్ అనే క్యారెక్టర్ని మనకి ఓపెన్ చేసి చూసేటప్పుడు ఆ క్యారెక్టర్ ఒక బెస్ట్ అయిన ఒక జర్నలిస్ట్ తన లైఫ్లో ఎలా అయినా ఒక మంచి రైటింగ్ వల్ల మనకి ఎలా అయినా ఒక మంచి రైటింగ్ తీసుకోవాలి ఒక ఒక గవర్నమెంట్కి ఆపోజిట్గా మనం రైటింగ్ రాస్తే కూడా మన రైటింగ్ని మన జనాలు ఇష్టపడాలని ఒక పోరాటంలో దిగుతాడు అంత లెవెల్కి ఉండే సాయి సింగా రాయ్ ఒక న్యాయానికి మాత్రం పోరాడతాడు ఒక చిన్న రైటింగ్ మన అనలిస్ట్ కోసం చేస్తుండేటప్పుడు ఒక విషయం సాయి సింగా రాయ్కి దొరుకుతుంది ఒక 15 అమ్మాయిని తీసుకుని వచ్చి వీళ్ళు ఒక దేవదాసిగా మార్చున్నారు ఆ అమ్మాయి కాళీగుడిలో ఉంది అమ్మాయి కోసం ఆడ వెళ్తే అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోతాడు ఆ అమ్మాయి మీద ఇష్టపడతాడు మన హీరో సాయి సింగా రాయ్ ఎంతైనా అమ్మాయి దగ్గర వెంటపడతాడు అమ్మాయి దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కానీ ఆ అమ్మాయి ఒప్పుకోదు కానీ ఈ వెనకాల ఏం జరుగుతుంది అటని కొన్ని విషయాన్ని అనలైజ్ చేస్తే అప్పుడే తెలుస్తుంది ఇవన్నీ మూఢనమ్మకాలు అమ్మాయిని కొద్దిగా సెక్సువల్ టార్చర్ కోసమే ఇవన్నీ అక్కడ చేస్తుంటారు అది తెలుసుకొని హీరో దాని నుంచి ఆ సాయి పల్లవిని తీసుకుని వచ్చాడా అక్కడ మిగతా స్టోరీ ఏం జరిగింది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత మూఢనమ్మకాలకి చెప్పలెత్తి కొట్టే లెవెల్ ఉంటుంది ఈ సినిమా ఒక మూఢనమ్మకాలు అంటే ఏంటి అటని ఈ సినిమాని అంత డీటెయిల్గా మనకి ఫ్యాన్స్ తీసుకుని వచ్చింటాడు డైరెక్టర్ రాహుల్ అంత ఒక ప్రమాదమైన స్క్రీన్ ప్లే చెప్పాలి సినిమాటోగ్రఫీ ఈ సినిమాలో మీకు సెకండ్ హాఫ్లో మొత్తం మీరు ఆ లెవెల్కి ఆ పీరియడ్స్ లెవెల్కి వెళ్ళాలంటే కంపల్సరీ సినిమాటోగ్రఫీ మనకి సక్సెస్ఫుల్గా ఉండాలి ఆ విధంలో ఈ సినిమా చాలా వర్కౌట్ అయిందని చెప్పాలి బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తర్వాత సాయి బావలేకి ఒక సాంగ్స్ ఉంది ఆ సాంగ్స్ వీడియో సాంగ్స్ యూట్యూబ్లో చూసుంటారు నిజంగా ఆ సాంగ్స్ ఇంకా చాలా బాగుందని చెప్పాలి అది మనం సినిమాతో పాటు మనం కనెక్ట్ అయ్యేటప్పుడు ఇంకా చాలా చాలా బాగుంది ఈ సాయి సింగా రాయ్ లాస్ట్ వరకు ఫ్యాన్స్కి చెప్పే ఒకే ఒక విషయం ఏమంటే మూఢనమ్మకాలని నమ్మండి కానీ కొన్ని విషయాలకు మాత్రమే ఎక్కువ నమ్మితే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది అటని మనకి ఆన్లైన్ ఈ సినిమా చెప్పేసి ఉంటారు మొత్తానికి ఈ సినిమా ఎలా ఉందంటే మీరు ఫ్యామిలీతో పాటు ఈ సినిమా చూడాల్సిన ఫిల్మ్ మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది మీకు ఒక ఫ్యామిలీ ఉన్నారంటే మీ ఫ్యామిలీతో పాటు వెళ్ళండి మీ అమ్మాయిలకి మీ ఇంట్లో ఉండే వాళ్ళకి చూపించండి ఎందుకంటే ఈ ఇప్పుడు ఉండే జనరేషన్లో అమ్మాయిలు ఎలా ఉండాలి అప్పుడు ఎలా ఉన్నారు అటని అంత మనకి డిఫరెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు డోంట్ మిస్ యూ ఈ సినిమాలో రెండు ట్విస్ట్ వస్తుంది నేను రివ్యూలో చెప్పాలనుకోలేదు మీ సినిమాలో వెళ్ళి చూడండి అప్పుడే మీకు అది కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఆ రెండు ట్విస్టే ఈ సినిమాకి ఒక మంచి పాజిటివ్ చెప్పాలి డోంట్ మిస్ యూ మీకు ఈ రివ్యూ నచ్చిందంటే కింద సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మూవీతో పాటు మిమ్మల్ని వచ్చి కలుస్తాం బాయ్.